వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందినటువంటి బీసీ నాయకుడు యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీగౌడ్ గారి ఇంటిపైన స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి అనుచరులు అకారణంగా అన్యాయంగా ఇలా ఇంటి మీద దాడి చేయడాన్ని ఇలా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. దాడులు చేసే సంస్కృతి మనుషుల మీద ఇళ్ల మీద పడి ఇలా రాజకీయంగా విమర్శలు ఉంటే ఎమ్మెల్యే గారికి అదే విధంగా మురళీగౌడ్ గారికి విభేదాలు ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోండి, విధానపరమైనటువంటి విమర్శలు చేసుకోండి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. కానీ ఇలా మురళీగౌడ్ గారిని అక్రమ కేసులో ఇరికించడమే కాకుండా ఇలా మురళీగౌడ్ గారు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి అన్యాయం మీద మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఒకవేళ మురళీగౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు మాట్లాడుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేసేది ఉంటే మళ్ళీ మీరు మీడియా పరంగా మీడియా సమావేశం పెట్టి ఇది తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఖండించేటువంటి అవకాశం ఉంది. కానీ అట్లా ఖండించకుండా ఇలా ఏకాఏకిన రాత్రి 10 గంటలకు స్థానిక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వీధి రౌడీలని గుండాలను తీసుకుని ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో రోహిత్ రెడ్డి గారు అనుచరులు వారి ఇంటి మీద దాడి చేసి వారి తల్లిదండ్రులు పాపం ఇలా రిటైర్డ్ అయినటువంటి టీచర్ వాళ్ళ నాయన, అదేవిధంగా వాళ్ళ అమ్మ, ఉప్పు ముస్సలి వాళ్ళు వృద్ధులు, అదేవిధంగా వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏకకాలంలో 100ల మంది వచ్చి రాత్రి మురళీగౌడ్ గారి మీద ఇంటి మీద దాడి చేసి అదేవిధంగా ఇంటిని ధ్వంసం చేసి కిటికీలు అద్దాలు బలగొట్టి కారు అద్దాలు బలగొట్టి చివరికి బాత్రూంలో దాచుకున్నా కూడా వాళ్ళ తమ్ముని బయటికి తీసుకొచ్చి భౌతికంగా దాడి చేసి గాయపరిచారు. ఇది ఎలాంటి సంస్కృతికి దారితీస్తుందో ఒకసారి రోహిత్ రెడ్డి గారు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండా పేరు మీద ఒక బీసీ నాయకుని మీద, ఒక బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి నాయకుని మీద దాడి చేస్తున్నామంటే ఇవాళ రేపు 2023లో ఇదే బడుగు బలహీన వర్గాలు రోహిత్ రెడ్డి గారిని ఇలా తమ ఓటు పోటుతోటి ఇంటికి పంపించేటువంటి ఇలా ఒక ఇంటికి పంపించేటువంటి ఒక వ్యవస్థ వ్యతిరేకత ఇలా తాండూరు ప్రజల్లో బీసీ ప్రజల్లో నెలకొన్నది. మేము అంటున్నాం ఇలా నిజంగా యంగ్ లీడర్స్ ద్వారా రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. యంగ్ లీడర్స్ ద్వారా రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆ యంగ్ లీడర్స్ను స్థాపించిందే వ్యవస్థాపక అధ్యక్షుడే మురళీగౌడ్ గారు. ఇలా మీరు ఇలా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 4-5% మీరున్నారు. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారు? 60% మంది బీసీలు ఉన్నారు. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల సోదరులు కలుపుకుంటే 93% మేమున్నాం. మరి దాడులకు ప్రతి దాడులు చేయవలసి వస్తే మీరు మిగులుతారా నేను అడుగుతున్నా. అంటే దాడులు చేయడమే మీ పని కాబట్టి ఇలా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇదే విధంగా బీసీల మీద దాడులు చేస్తారా? మీరు ఇదే విధంగా బీసీల మీద భౌతిక దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇండ్ల మీద పడి కొట్టేటువంటి సంస్కృతి ఎక్కడిది? ఇండ్ల మీద పడి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఎక్కడిది? నిజంగా మురళీగౌడ్ గారు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి. మురళీగౌడ్ గారు తప్పుడు మాటలు మాట్లాడితే ఇలా అది తప్పు అని చెప్పి నిరూపించండి, మీరు ఖండించండి. కానీ ఇలా మురళీగౌడ్ గారు ఏమైనా ఉగ్రవాది కాదు కదా, మురళీగౌడ్ గారి చేతిలో ఏమైనా ఆయుధాలు లేవు కదా. ఒక బీసీ నాయకుడు, ఎదిగి వస్తున్నటువంటి బీసీ నాయకుని మీద ఇలా మీరు ఇంత దౌర్జన్యంతో, ఇంత ఖండబలము, అహంకారము, అధికారం ఉందనే బలంతో ఇలా దాడులు చేస్తున్నారు కదా. ఈ దాడులు బంద్ చేసుకోవాలి. ఈ దాడులు బంద్ చేసుకోకపోతే మీకు ఖచ్చితంగా మేమేం దాడులు చేయం. కానీ 6 నెలల ఎన్నికలు వస్తాయి,
ఆర్ నెలల ఎన్నికలు వస్తాయి, అధికారం మీ చేతి ఉండొచ్చు, కండకవరం మీ చేతి ఉండొచ్చు. ఇలా అక్రమ కమిషన్ల ద్వారా, అక్రమ కాంట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇలా వేల కోట్లు సంపాదించొచ్చు. కానీ ఓటు మా చేతి ఉందనే విషయాన్ని మర్చిపోద్దు. 60% బీసీలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులు ఒక్కటైతే ఇలాంటి రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళ ఇంటికే పరిమితమవుతారు. మీరు మళ్ళీ ఇవాళ మేము అంటున్నాం యంగ్ లీడర్స్ పేరుతో రాజకీయాలు, ఆయనకు యావత్ బీసీ సమాజం అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలుగా అండగా ఉన్నాం, ఇవాళ 3.5 కోట్ల మంది బహుజనులు అండగా ఉన్నాం. ఆయన మీద ఖబర్దార్ నేను చెప్తున్నా, ఈగ వారిని సహించేది లేదు. ఇలా మీరు దాడులు చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు దాడులు చేస్తే ఇలా మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా లేరు. ఇలా మీకు ఎంత ధైర్యం మా ఓట్లతోటి అధికారంలోకి వచ్చి, మా ఓట్లతోటి ఎమ్మెల్యే, మా ఓట్లతోటి ఇలా మీరు, మా ఓట్లతోటి మీరు ఎమ్మెల్యే మా మీదనే దాడులు చేస్తారా? ఎంత కండకావరం, ఎంత అధికారం అస్తి. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి రోహిత్ రెడ్డి లాంటి మీరు ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తే, ఇట్లాంటి ఎమ్మెల్యేకు మీరు ఆయన మీద సస్పెండ్ చేయకుండా చర్యలు తీసుకోకుండా ప్రోత్సహిస్తే, రేపు ఇక్కడ దాడి చేసిండు, రేపు పార్టీ మారి బీజేపీలోకి పోతాడో లేకపోతే ఇంకో పార్టీ పోయి మీ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. దాడులు చేసేటువంటి ఇట్లాంటి ఇవాళ ఫ్యాక్షనిజంని, ఇవాళ ఫ్యాక్షనిజం టైప్లో ఒక గుండాగిరి చేసేటువంటి ఎమ్మెల్యేలను మీరు ప్రోత్సహిస్తే మీకే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు మురళీగౌడ్ గారి చేసిన మీద దాడికి ఎమ్మెల్యే గారు వెంటనే క్షమార్పణ చెప్పాలి. అదేవిధంగా ఇలా స్థానిక పోలీసులు ఉన్నారు. పోలీసులు అంటే ఏంది, పోలీసుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది. పోలీసులు అంటే ఇలా అధికార పార్టీకి ఎక్కువగా, ప్రతిపక్షాలకు తక్కువ కాదు. ఇలా బీసీల మీద దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర ఎట్లా వహిస్తారు? కాబట్టి దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడిలను ఉసిగొలిపినటువంటి వాళ్ళను, ఆ దాడి వెనుక ఉండి ప్రోత్సహించినటువంటి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మీరు కనుక డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కనుక ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే మాకు ఒకవైపు వీధి పోరాటం చేస్తాం, ఎక్కడికక్కడ నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఢిల్లీకి పోయి జాతీయ బీసీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, బీసీల మీద దాడులు చేస్తే ఇలా మా ప్రతాపం ఏందో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే చూసుకుంటాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వెంటనే రోహిత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. లేకపోతే మాత్రం మురళీగౌడ్ పక్షాన యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అండగా ఉంటుంది. మా బీసీ ఎస్సీ ఎస్టీలను వచ్చే ఎన్నికల్లో ఇలా రోహిత్ రెడ్డి గారికి మా ఓటు ద్వారా కర్రు కాల్చి వాత పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.